మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ స్టోరీతోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. సో చాలా వరకు కూడా వాహనదారులకు రోడ్లకి సంబంధించి గుంతలు పడిన దగ్గర చాలా మంది వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా మనము దేవి థియేటర్ నియర్ బై లొకేషన్ లో ఉన్నాము. ఇది ఒక చాలా పెద్ద చౌరసాగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రధాన కూడలి. సో ఇక్కడ ఎందుకు వచ్చారు, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. సో దాదాపుగా అంటే ఒక 5-6 మంత్స్ నుంచి కూడా ఇక్కడ ఒక దాదాపు చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. సో R&B డిపార్ట్మెంట్, యాక్చువల్లీ ఇది ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటాము, ఇది ఒక హైవే. ఇది నిజంగా చెప్పాలంటే బస్టాండ్ నుంచి మొదలైన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వెళ్ళాలన్నా, లేకపోతే బాన్స్వాడ వెళ్ళాలన్నా, బోధన్ వెళ్ళాలన్నా కూడా ఇదేవే అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు కూడా బైక్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఈ గుంతల్లో పడి కిడ్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చాలా వరకు కూడా చూడండి, వెహికల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అనేటి ఆ గుంతలో పడి కింద అండర్ బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో కార్లదంతా పక్కన పెడితే స్కూటీస్, బైక్స్, సో ఏవైతే 2-వీలర్ వెహికల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా వరకు కూడా సిటీలో 75-80% వెహికల్స్ నడుస్తాయంటే ఓన్లీ అది ఒక 2-వీలర్ మాత్రమే. సో ఏవైతే మనకి ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా గుంతలు ఏర్పడక చాలా మందికి కూడా స్కిడ్ అయి పడిపోతూ ఉన్నారు. సో ఇది యాక్చువల్లీ సిచ్యువేషన్. సో ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని వేల మంది ఇక్కడ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యాపార సముదాయాలు కూడా ఇక్కడ ఉంటా ఉంటాయి. కాకపోతే ఇక్కడ దాదాపుగా 6 మంత్స్ నుంచి 7 మంత్స్ అవుతుంది, అయినా కూడా ఎవరు పట్టించుకునే నాదుడలేరు. ప్రజల ప్రాణాలు అనేటి లెక్కలేదు అన్నట్టుగా కొంతమంది అధికారులు అయితే వ్యవహరిస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కావచ్చు, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది అధికారులు ఈ ప్రధాన రహదారులపైన ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. మారుమూల ప్రదేశాలలో కావచ్చు, ఏవైతే గ్రామీణ ప్రాంతాలలో అక్కడ రోడ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే. ఎందుకంటే రోడ్ల మీద ఎట్లుంది హాలత్, ఇక వేరే వేరే ఏరియాలలో ఎట్లుంది అనేది చూడొచ్చు. ఆటోలు మనకి చాలా వరకు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అంటే సిటీలో. సో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ 3-వీలర్ నేను చెప్పేది, అందుకే చెప్తున్నా 2-వీలర్స్కి ప్రమాదమే. అండ్ తర్వాత ద్విచక్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్విచక్ర వాహనాలు కూడా చాలా ఇబ్బంది. ఎవరైనా కొంత అదుపు తప్పి వెహికల్ ఏమైనా ఇదైనా కూడా బోల్తా పడే అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. కాకపోతే అధికారులు ఎందుకు సీరియస్గా దీనిపైన రెస్పాండ్ అవుతలేరు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏర్పడతా ఉంది. సో మనకి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళే ప్రధాన రహదారిగా మనము ఈ రూట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాహనదారులు. కాకపోతే ప్రతిసారి కూడా బైక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ వెహికల్ ఇప్పుడు నేనున్న లొకేషన్లో ఒక భారీ ట్రక్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. కాకపోతే దాని వెనుక ఏవైతే వెహికల్స్ వస్తూ ఉంటాయో ఆ వెహికల్స్కి అనేది ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అంటే ముంగట ఏముందనేది కనబడదు, సడన్గా ఆ వెహికల్ వెనుక పోతే వాళ్ళు ఖచ్చితంగా స్కిడ్ అయి పడిపోతూ ఉన్నారు. అంటే కీప్ డిస్టెన్స్ అనేది ఒకటి మనము మెయింటైన్ చేస్తూ ఉంటాము. RTA రూల్స్ అతీతంగా మనము కొన్ని రూల్స్ కూడా పాటించాలా, 50 అడుగుల దూరంలో ప్రతి వెహికల్కి డిస్టెన్స్ అనేది మనము పాటించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే సిటీలో ఇది చాలా వరకు పాసిబుల్ కాదు అని చెప్పుకోవచ్చు ఈ రూల్ మాత్రం. కాకపోతే ఈ భారీ వెహికల్స్ వల్ల ఎవరైతే వెనక వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా స్కిడ్ అయి పడిపోతూ ఉన్నారు. వెనక నుంచి వాళ్ళు స్కిడ్ అయి పడిపోవడం వేరు, మళ్ళీ తర్వాత వెనక నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చి వాళ్ళ పైన ఎక్కేసినా కూడా చాలా వరకు డెత్స్ అయితే అవుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది. సో ఈ ఏరియా నుంచి అయితే డైరెక్ట్ మనకి చాలా ఈ మన వీక్లీ మార్కెట్ నుంచి ఎక్కువ వస్తాయి వెహికల్, వీక్లీ మార్కెట్ నుంచి ఎక్కువ వెహికల్స్ వస్తాయి. చాలా వరకు కూడా ఇక్కడ స్లైడ్లో ఇక్కడ మనకి వాళ్ళు రైడ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రూట్లో చాలా వరకు కూడా వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అదేవిధంగా వాహనదారులు, ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేస్ ఇది. సో ఈ రూట్ నుంచి ఎవరైతే వెహికల్స్ వస్తూ ఉంటాయో ఇండికేటర్ రైట్ వేసుకొని వాళ్ళు వెళ్ళే టైంలో ఇదంతా చూడండి. ఇప్పుడు ఆల్రెడీ సిగ్నల్ పడింది నిజామాబాద్ నుంచి కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా బాన్స్వాడ అండ్ అట్లా ఆ వెహికల్స్ ఏవైతే పోతూ ఉంటాయో ఇవన్నీ కూడా ఇదంతా హాలత్. సో ఇప్పుడు స్లైడ్లో మనం రైడ్ తీసుకున్నా కూడా ఇక్కడ చాలా వరకు ఎంత పెద్ద ఉంది చూడండి. ఇగో ఇది ఈ అండర్ బాడీ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి గుంతల వల్ల. సో మరి చూడాలి, మరి అధికారులు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో ఫైనల్గా ఇది అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాము, మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాం, అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి దృష్టికి అయితే తీసుకెళ్దాము. సో ఇట్ల ఇట్లా హాలత్ ఉంది, మరేమైనా మరి ప్రజల ప్రాణాలను ఏమైనా కాపాడే అవకాశం ఉందా లేదా, మరి అధికారులు ఎందుకు నిమ్మక నీరు ఎత్తినట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.